వస్తుంది కదా. ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసులో మమ్మల్ని అనుతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందరిన కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనములు కృతజ్ఞతలు ప్రభువ. గడిచిన కాలమంతయు మీ పిల్లలమైన మమ్మలను సజీవుల లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాలమందు మిమ్మల్ని గూర్చినటువంటి వాస్తవాలు సమాజానికి తెలియపరుస్తూ, మాకు తెలియనటువంటి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటూ మీలో ఉన్నతంగా ఎదిగేటటువంటి భాగ్యములు దయచేస్తారని కోరుతూ ఉన్నాము తండ్రి. చేరవచ్చిన ప్రతి బిడ్డ మీ మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తూ మీలో ఉన్నతంగా ఎదిగేటటువంటి భాగ్యాన్ని దయచేయగలరని కోరుతూ, వినబడుతున్న ప్రతి మాట మా యొక్క హృదయాల్లో నాటుకొని మా భక్తి జీవితాలను సరిచేసి మీ కొరకు ఈ భూమి మీద బ్రతికి అనేకులను మీ మార్గంలో నడిపించే మహాభాగ్యమును దయచేయమని కోరుతూ నా ఈ ప్రార్థన మనవులు మా ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి విని తడి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడు మహాదేవుడైన యేసు ప్రభులు వారి మహోన్నతమైన నామమున వందనములండి. అనేక వారాలుగా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఎన్నో ఉన్నతమైన సంగతులు సమాజానికి తెలియక సమాజము ఆయనను కించపరుస్తూ ఆయన మీద బురద జల్లేటటువంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రస్తుత ఈ దుర్దినాలలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈయన ఎవరు అనేటటువంటి అంశంలో సుమారుగా 5 భాగాలుగా మనం దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మనం విన్నాం. ఈ 6 భాగంలో ప్రవేశించి ఈరోజు కూడా దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి అనేకమైన విషయాలను మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, గత వారం మనం మాట్లాడుకున్నటువంటి అంశం యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నట్టుగా, ఆ ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి ఆయన మనందరి కొరకు ఈ యొక్క సృష్టిని నిర్మించినట్టుగా ఎన్నో విషయాలను మనం నేర్చుకున్నాం. దేవుని చేత ప్రథమమైన వాడిగా ఆయనే నియమింపబడి మనందరి కొరకు మనమంతా ఈ విధంగా బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించాడు. ఇందులో భాగంగా యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి మరికొన్ని విషయాలను ఈ ఆరాధనలో మనం నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:4-6 వరకు ఈ యొక్క 3 భాగాలు కలిసి ఉంటాయి. వీటిని మనం కూలంకషంగా ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:4-6 భాగాలను ఈ యొక్క సమయం ముందు మనం ఆలోచన చేద్దాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. సరిపోతుందండి. ఇక్కడ 4వ వచనము, 5వ వచనము, 6వ వచనము ఈ 3 భాగాలను కలిపితేనే మనకి ఒక పెద్ద సెంటెన్స్గా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇందులో ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఇక్కడ తన ప్రియుని యందు అని మనం ఆలోచన చేస్తే, తన ప్రియుడు ఇక్కడ తన ప్రియుడు అని ఎవరు ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నారని మనం ఆలోచన చేసినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుని గూర్చినటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. తన ప్రియుని యందు మనకి ఈ విషయం బాగా అర్థమవడం కోసం యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు యొర్దాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం అనేది రావటం మనం వింటాం. అంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు వింటున్నట్టుగా మనం చూసాం. అక్కడ ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ యొక్క స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం. అక్కడ పరలోకమందున్న దేవుడు తన కుమారుని గూర్చి మాట్లాడుతూ ఈయన
నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా రాత్రి మాట్లాడినటువంటి అంశంలో యేసు ప్రభులు వారు రూపాంతరము చెందుట అనేటటువంటి విషయంలో కూడా అక్కడ కూడా చెప్పబడినటువంటి మాట మనకు ఛానల్లో ఉంటుంది ఆ యొక్క పాఠం కూడా. ఏమనంటే ఈయన నా కుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ఈయన చెప్పినటువంటి మాట వినండి అన్నటువంటి ఒక శబ్దాన్ని కూడా ఆకాశం నుండి వచ్చినట్టుగా ఆ యొక్క శబ్దం వచ్చేటప్పటికి యోహాను గారు, అదేవిధంగా యాకోబు గారు, పేతురు గారు అక్కడ ఉండి వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మాటను ప్రస్తావిస్తే తన ప్రియుని యందు, అంటే నేను ప్రేమిస్తున్నటువంటి నా కుమారుని యందు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు ఆయన కృపను మనకు ఉచితముగా అనుగ్రహించాడు. ఉదాహరణ, కృప అనగా అర్హత లేనటువంటి మనకు, యోగ్యత లేనటువంటి వారికి దేవుడు ఉచితముగా అనుగ్రహించేదే కృప. అర్హత లేనటువంటి మనుషులకు దేవుడు ఉచితముగా అనుగ్రహించేదే కృప. అంటే ఈ మాట మనకు అర్థం కావాలంటే నిజానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా దేవునికి పిల్లలయ్యేటటువంటి అవకాశం లేదు. ఎందుకునంటే దేవుడు ఆదామవ్వలను చేసిన తర్వాత వాళ్ళు మానవ జాతికి దేవునికి మధ్య ఒక గ్యాప్ను తీసుకుని రావటం జరిగింది. ఏంటి ఆ గ్యాప్ అని మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడటం, వారు చేయటం అనేది, వారు ప్రవర్తించడం అనేది జరిగింది. అంటే ఈ భూమి మీద మనుషులంతా దేవునికి దూరం అయిపోతున్నటువంటి తరుణంలో పరలోకమందున్న దేవుడు ఈ అర్హత లేనటువంటి మనకు ఆయన ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏంటి అంటే ఆయన ఉన్నటువంటి పరలోకంలో సింహాసనం మీద మిమ్మలను కూర్చుండబెడతాను అంటున్నాడు. నిజానికి పరలోకమందున్న దేవుని సింహాసనం మీద ఆసీనులు అయ్యేటటువంటి భాగ్యం మనకు లేదు. ఎందుకు అంటే పాపం చేసాం కనుక. ఆదామవ్వలు పాపం చేశారు, దేవునికి మనుషులకి మధ్య ఒక అగాధం ఏర్పడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా అర్హత లేనటువంటి వారికి దేవుడు అర్హతనిస్తూ ఉంటున్నాడు. యోగ్యత లేనటువంటి మనలను దేవుడు ఆయన సింహాసనాన్ని ఇస్తానంటున్నాడు. ఇంకా మాట్లాడితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ పాపాత్ములైనటువంటి మనుషుల కోసం మరణించాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే వీళ్ళంతా పాపాత్ములు, పాపం చేసినటువంటి వారు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నటువంటి వారు. ఇలాగ ఎవరైతే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారో ఈ విరోధంగా బ్రతుకుతున్న వాళ్ళ కోసం వచ్చి రక్తాన్ని చిందించి శ్రమలు పడాల్సినటువంటి పని ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన మహామహుడగు దేవుడు, కుడిపార్శ్వములు ఉన్నటువంటి మహాదేవుడు ఆయన. అలాంటి మహాదేవుడు భూమి మీదకి రావాల్సినటువంటి పనే ఉందండి? లేదు కదా. అందుకనే యోగ్యత లేనటువంటి మనకు దేవుడు తన కుమారుని ద్వారా కృపను ఉచితముగా అనుగ్రహించాడు. ఆ కృపను బట్టే మనం ఈ విధంగా బ్రతుకుతున్నాం. అదే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము రైట్ అండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం ఆలోచన చేస్తున్నటువంటి విధానంలో అసలు యోగ్యత లేనటువంటి మన పట్ల దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఇష్టాన్ని చూపిస్తూ మనలను తన కోసం ఏర్పరచుకుని ఈ భూమి మీద ఎన్నెన్నో కార్యకలాపాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇక్కడ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అంటూ ఎన్నో విషయాలు. దీనికి ముందుగా కృపామహిమకు కీర్తి కలిగినట్లంటే యోగ్యత లేనటువంటి మన పట్ల ఆయన యోగ్యతను కనపరుస్తూ అర్హత లేనటువంటి మనలను దేవుని సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇందులో భాగంగా ఇంకా ముందుకు మనం ఆలోచన చేస్తే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇక్కడ ఈ యొక్క భూమి మీద మనం ఆలోచన చేసినప్పుడు
దేవుని యొక్క ఒక సంకల్పం అనేది దాగి ఉన్నది. ఆ యొక్క సంకల్పంలో భాగంగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. యేసుక్రీస్తు వారు మాకు అక్కర్లేదండి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. మేము డైరెక్ట్గా తండ్రిని ఆరాధన చేస్తాము, తండ్రితో మేము మాట్లాడతాము, తండ్రికి మేము ప్రార్థన చేస్తామంటూ ఎందరో మాట్లాడేవారు ఉన్నారు. ఏది ఏమైనా యేసుక్రీస్తు వారు లేకపోతే ఇలాగ వారు ఎన్ని చెప్పినా అవి కుదరదనే మనం చెప్పాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఎందుకు అంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మనం ప్రయాణం చేయాలంటే ఒక వాహనం అనేది అవసరం. ఒక డాబా మీదకి మనం వెళ్ళాలంటే మెట్లు అనేవి కూడా అవసరం. పాత నిబంధనలో యాకోబు గారికి కలలో కూడా పరలోకానికి భూమి మీదకి ఒక నిచ్చెన అనేది కనబడుతుంది. అందులో దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నట్టుగా కనబడుతుంది. ఇది ఎవరు అంటే భూమికి పరలోకానికి మధ్య వారధిగా ఉన్నది ఎవరు? మనుషులకు దేవునికి మధ్య తెగిపోయినటువంటి బంధాన్ని మరల దానిని నిర్మించింది ఎవరు? మనుషులకు దేవునికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించింది ఎవరు అని మనం ఆయన గ్రంథాన్ని ఆలోచన చేస్తే వీటన్నిటికీ సమాధానంగా ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారులారా, అందుకనే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. యేసుక్రీస్తు వారు లేకపోయినా పర్వాలేదండి, నేను దేవుని కుమారుణ్ణే అనడానికి వీలు లేదు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మాత్రమే, యేసుక్రీస్తు వారిని ఆశ్రయించినప్పుడు మాత్రమే, యేసుక్రీస్తు వారు ఉంటేనే తప్ప, యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప మనం పరలోకమందున్న దేవునికి పిల్లలయ్యేటటువంటి అవకాశం లేదు. ప్రియమైన దేవుని వారులారా, అందుకని కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుడు. ముందుగా నిర్ణయించుకోవడం అంటే ఎప్పుడు? 2 రోజుల ముందా 4 రోజుల ముందా అని ఆలోచన చేస్తే ఎంత ముందుగానో తర్వాత సెంటెన్స్లో ఆయన చెబుతున్నాడు, ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ముందుగా అంటే ఎంత ముందుగానో చెబుతున్నాడు ఆయన. ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది ఎప్పుడు వేయబడింది? జగత్తుకు పునాది ఎప్పుడు వేయబడింది? పరలోకముందున్న దేవుడు, తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, ఒక్కడిగా ఒంటరిగా ఉన్నటువంటి దేవుడు ఏమండి, ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఆయన నిర్మించడం కావచ్చు, కనడం కావచ్చు. ఆ యేసుక్రీస్తు వారి తర్వాత మానవులందరినీ చెయ్యాలన్న ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ అందరినీ చేయకుండా ముందు సృష్టి కార్యక్రమాన్ని ఆయన తలపెట్టాడు. ఎందుకు సృష్టి కార్యక్రమాన్ని తలపెట్టాడు? దేవుని మదిలో ఉన్నది ముందుగా మనమే కదా అని ఆలోచన చేస్తే ఈ మదిలో ఉన్నటువంటి మనుషులంతా బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం కావాలి. బ్రతకాలంటే నీరు కావాలి, బ్రతకడానికి గాలి కావాలి, బ్రతకడానికి ఆహారం కావాలి, బ్రతకడానికి అనువైనటువంటి వాతావరణం కావాలి. ఈ వాతావరణాన్ని అంతా ముందుగా సృష్టించాడు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్పిగా ఉండి మొదటి దినము, 2వ దినము, 3వ దినము ఆయన ప్రతిదానిని చేస్తూ ఉంటే ఆయన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు చేసిన దానిని చూసి ఆయన ఎంతో సంతోషపడేవాడు. ఇది చాలా మంచిదిగా నాకు కనబడుతుంది అని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పడం కూడా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నారన్నటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. ఈ తరాలలో, ఈ కాలాలలో మన కళ్ళ ముందు లేదా మనకే చాలా మంది పిల్లలు పుట్టడం అనేది లేదా భూమి మీదకి మానవులు రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏదో భార్యాభర్తలు కలిశారనో లేదా పెళ్ళైంది కాబట్టి అనో పిల్లలు పుట్టడం అనేది కాదు. ఇది దేవుని యొక్క చిత్తం. జగత్తు పునాది వేయడానికంటే ముందే నువ్వు నేను కావాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ఈ కాలంలో మనలను పుట్టించాడు. ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎందుకు పుట్టాలి అనేటటువంటి విషయాలన్నిటినీ ఆయన జాగ్రత్తగా ముందుగానే నిర్ణయించి ఆ నిర్ణయించబడినటువంటి కాలానికి దేవుడు మనుష్యులను భూమి మీద
గర్భఫలాలుగా, తల్లిదండ్రులకు బహుమానాలుగా దంపతులను ప్రేమించి ఇస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. కాకపోతే ఈ సంకల్పం అనేది ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయడానికంటే ముందుగానే దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగంలో కూడా కొన్ని మంచి మాటలు మనకు కనబడితే జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఇక్కడ ప్రభువు వారు మాట్లాడడం అనేది మనకు అర్థమవుతుందండి. వాటి యందు మనము నడుచుకొనవలెనని, వేటి యందు నడుచుకోవాలి, వాటి యందు మనము నడుచుకొనవలెనని అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. వాటి యందు మనం నడుచుకొనవలెనని అంటే ఏమండి, వేటి ఎందంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు. ఎంత ముందుగా? ఇందాక వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ముందుగా తన కోసం నిర్ణయించుకుని అంటే ఎంత ముందుగానే ఆలోచన చేస్తే జగత్తు పునాది వేయబడక మునిపే అంత ముందుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా ముందుగా నిర్ణయించినటువంటి సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు అంటే దేవుడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే ఎంత ముందుగా? జగత్తు పునాది వేయబడడానికి ముందుగానే మనం చేయాల్సినటువంటి పనులు. మనం ఎప్పుడు పుట్టాలి, ఏ తల్లిదండ్రుల గర్భవాసం గుండా పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, మనం ఎలా బ్రతకాలి, ఏం పని చేయాలని ఆయన ఏమండి ఎప్పుడు ఆలోచన ఇది. మనం పుట్టడానికంటే ముందుగానే ఆయన ఈ ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. మనం ఇంకా పుట్టలేనప్పుడే, మనం పుట్టడానికంటే ముందే, మన పుట్టుక అంటే ముందుగానే మనం చేయాల్సినటువంటి పనిని దేవుడు నిర్ణయించాడు. ఏమండి, మనం పుట్టడానికంటే మనం చేయాల్సినటువంటి పనిని దేవుడు నిర్ణయించాడు. ఈ మాట మనకు అర్థం కావడం కోసం ఏమండి, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉదాహరణకు ఒక భార్య సింగర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నది, కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేక ఆమె సింగర్ కాకుండా అయిపోయింది. తన భర్త ఏమో ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు, కాకపోతే కుదరలేదు. వేరొక కుటుంబాన్ని చూస్తే ఒక ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నాడు, ఒకరేమో టీచర్ అవ్వాలనుకున్నారు, కుదరలేదు. ఒకరేమో పోలీస్ అవ్వాలనుకున్నారు, అది కూడా కుదరలేదు. వీళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళ గర్భంలో ఏమంటే ఒక శిశువు రూపుదిద్దుకోవటం అనేది తెలిసింది వీళ్ళకి. అప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కొడుకు పుడితే డాక్టర్ని చేద్దామని, కూతురు పుడితే ఇంజనీరింగ్ చేద్దామని ఒక కుటుంబీకులు అనుకుంటే, ఇంకొకరేమో యాక్టర్ని చేద్దామని, ఒకరేమో సింగర్ని చేద్దామని, ఒకరేమో టీచర్ని చేద్దామని ఇలా అనుకుంటారు. ఎందుకయ్యా, మీరు ఇంకా పుట్టలేనటువంటి కడుపులో ఉన్నటువంటి 1 కేజీ మాంసపు ముద్ద శిశువు, ఆ శిశువు విషయంలో మీరు ఇంత ఆలోచన ఎందుకు కలిగి ఉన్నారు అని అడిగితే, నేను డాక్టర్ని అవ్వాలనుకున్నాను కానీ నా పరిస్థితులు కుదరలేదు, నేను అనుకున్నటువంటి ఆ గోల్ నా పిల్లలలో నా కళ నెరవేరాలి, ఆ కళ నెరవేరడం కోసం నేను నా పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాను, చిన్నప్పటి నుండి శిక్షణ నేను వారికి ఇప్పిస్తాను, ఏదో ఒక రోజున నేను సాధించలేనిది నా పిల్లల ద్వారా సాధించి తీరుతాను అన్నటువంటి ఒక ఆలోచనకు ఆ తండ్రి వచ్చేస్తాడు. ఒక తల్లి కూడా అంతే, ఒకరు చిన్నప్పటి నుండి నృత్యం నేర్పిస్తారు, ఒకరేమో కరాటీ నేర్పిస్తారు, ఒకరు పాటలు పాడడం నేర్పిస్తారు, ఒకరేమో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం నేర్పిస్తారు. ఎందుకయ్యా, పుట్టిన వెంటనే వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తున్నారంటే, నేను పలానాది అవ్వాలని అనుకున్నాను కానీ పరిస్థితులు కుదరక నేను అవ్వలేకపోయాను అని ఈ బాహ్య ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలా అయితే ఒక కోరిక కలిగి ఉంటారో, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా సరే వారికి నేను ఇలా అవ్వాలనుకున్నాను కానీ అవ్వలేదు, కానీ నువ్వు నా కళ పండించాలంటూ వారిని ఆ యొక్క రంగంలో ముందుకు పంపించడానికి వారెంతో కష్టపడతారు. ఏమండి, భూమి మీద పుట్టబోయే పిల్లల విషయంలోనే తల్లిదండ్రులకి ఇన్ని ఆలోచనలు ఉండి వారి ఏదైతే అవ్వాలనుకున్నారో అది అవ్వలేదు కనుక పిల్లల ద్వారా ఆ యొక్క కార్యాన్ని జరిగించుకోవాలని వీళ్ళు ఇన్ని ఆశలు కలిగి ఉంటే, పరలోకమందున్న దేవుడు భూమి మీదకి ఇంకా మనుషులు రానప్పుడే వాళ్ళు ఏం చేయాలన్నది ఆయన నిర్ణయం చేశాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఎలా బ్రతకాలన్నది ఆయన రాసేసుకున్నాడు. అందుకనే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపోయిన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన అన్నటువంటి సందర్భం మనకు కనబడుతుందండి. నియమింపబడిన దినాల్లో ఒకటి కూడా కాకుండానే ఈ మనిషిని గుర్చినటువంటి ఎన్నో వాస్తవాలు దేవుడు తన గ్రంథంలో లిఖించాడు. ఎందుకయ్యా మీ గ్రంథంలో రాశారంటే, పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి, ఏం పని చెయ్యాలి, ఎందుకోసం బ్రతకాలి అనేటటువంటి విషయాలు, ఎంతకాలం బ్రతకాలన్నటువంటి విషయాలు అన్నిటినీ దేవుడు తన గ్రంథమందు వ్రాయించాడు ప్రియమైన దేవుని వారలారా.
ఇదే మాట ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఏమండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనమంతా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమంతా క్రీస్తు యేసు ప్రభులు వారు చేత సృష్టింపబడిన వారమన్న సంగతిని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఒకనొక రోజున ఆదాము గారు నిర్మాణాన్ని మనం చూస్తే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రముల్లో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. అక్కడ ఏమి కనబడుతుందంటే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన అన్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలా మంది ఈ యొక్క వచనాలను అపార్థం చేసుకునే పొరపాటు ఉందండి. ఎందుకనంటే ఆది కాండంలో చూస్తే దేవుడైన యెహోవా నరుని నిర్మించినట్టుగా చూస్తున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో చూస్తే యేసు ప్రభులు వారు ఇక్కడ మనుషులను నిర్మించినట్టుగా చూస్తున్నాం. ఈ రెండాట్లకి ఒకటికి ఒకటి వేరువేరుగా ఉన్నవి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచన చేస్తే ఈజీగా మనకి ఈ సెంటెన్స్ అర్థమవుతుందండి. ఆలోచిద్దాం. తాజ్మహల్ ప్రపంచ వింతలలో ఒక వింత తాజ్మహల్. ఈ తాజ్మహల్ ఎవరు నిర్మించారు లేదా ఎవరు కట్టారు? షాజహాన్ అనేటటువంటి ఒక ఆయన, అమర ప్రేమికుడు, ఏమండి భగ్న ప్రేమికుడు అని చెప్పారు కదా, అమర ప్రేమికుడు నిర్మించాడు లేదా కట్టాడు. ఎవరిని ఒక మాట అడుగుతాను, తాజ్మహల్ని షాజహాన్ కట్టించాడు. మరి సమాజం ఏమంటది? అతనే కట్టాడు అంటారు. కట్టింది వేరే, పనివారు ఉన్నారు, ఆ కట్టడానికి అవసరమైన ప్రతిదానిని ఆయన సమకూర్చాడు. ఇంకా చెప్పాలంటే తాజ్మహల్ కావాలి కట్టాలన్నటువంటి ఆలోచన నిర్మాణం వెనకాల ఎవరి ఉద్దేశం దాగి ఉన్నది? షాజహాన్ యొక్క ఉద్దేశం దాగి ఉన్నది, రైట్ అండి. ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక మంచి భవంతి కనిపిస్తుంది మనకి. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళైతే ఈ ఇల్లు ఎవరిదంటే మాదండి మేము కట్టామండి అని చెప్తారు. ఆ యజమానుడు వచ్చి నా ఇల్లు చూడండి నేను ఎంత బాగా కట్టాను చూడండి అంటాడు. నిజానికి అతను కట్టడు దానిని కట్టడానికి అవసరమైన ప్రతిది సమకూరుస్తాడు. తర్వాత వాళ్ళకి పనివారికి అప్పగిస్తాడు. పనివారు ఇతని ఆలోచనలో ఉన్నటువంటి డిజైన్ ప్రకారంగా వాళ్ళు దానిని నిర్మించడం అనేది జరుగుతుంది. ప్రియమైన దేవుని వర్ల, అంటే పనివారు కట్టారు నువ్వు కట్టలేదు అని చెప్పడానికి వీల్లేదు, అలాగే నువ్వు కట్టలేదు కదా అని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ కూడా ఈ భూమి మీద మనుషులు కావాలన్నటువంటి ఆలోచన ఎవరిది? భూమి మీద మనుషులు కావాలి, నాకు పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన ఎవరిదండి? తండ్రి అయిన దేవుని సంకల్పం అది, తండ్రి అయిన దేవుని ఉద్దేశం అది. జగత్తు పునాది వేయబడానికి మునిపే దేవుడు కలలు కన్నాడు ఈ పిల్లల విషయంలో. నాకు పిల్లలు కావాలి, వారు భూమిని నిండించాలి, భూమి మీద వారు నా చిత్తానుసారంగా బ్రతకాలి, నా కోసం వారు బ్రతకాలని ఎప్పుడో ఆయన కలలు కన్నాడు. ఆయన కలలను పండించింది ఎవరు అని ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రెండు సందర్భాలు అవే. ఆదామును చేసింది కూడా యేసుక్రీస్తు వారే, కాకపోతే అది దేవుని ఉద్దేశము దేవుని చిత్తము గనుక ఏమండి ఆదామును చేసింది దేవుడైన యెహోవా అన్నట్టుగా నేలమంటిలో నుండి దేవుడు నరుని నిర్మించినట్టుగా వాని నాసికా రంధ్రముల్లో దేవుడు జీవాత్మ ఊదినట్టుగా జీవవాయువును ఊదినట్టుగా నరుడు జీవాత్మ అయినట్టుగా మనం ఆది కాండంలో చూస్తున్నాం. ఇక్కడికి వచ్చి మనం ఆలోచన చేస్తే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆ క్రీస్తు యేసు ప్రభుల వారు చేసినటువంటి పని అయి ఉన్నాము. మీకు ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు చాలా మంది గర్భవతులు ఉంటారు కదండి, ఈ గర్భవతులు కడుపులో అవయవ నిర్మాణాన్ని ఎవరు చేస్తున్నారు? తల్లికి తెలియకుండగా, తండ్రికి తెలియకుండగా ఆ గర్భంతో ఉన్నటువంటి ఆమె ఏమండి అన్ని పనులు చేసుకుంటూ ఉంటది, సంతోషంగా తిరుగుతూ ఉంటది. ఏదో ఒక రోజున పండంటే బిడ్డను నేను కంటాను అన్నటువంటి ఒక ఆలోచనతో తను తిరుగుతూ ఉంటది, పడుకుంటది, లేస్తుంది, అనేక పనులు కలిగి ఉంటది. నిజానికి ఆ తల్లి గర్భములో ఆ యొక్క అవయవ నిర్మాణాన్ని చేస్తున్నది ఎవరు అంటే నీకు తెలియకుండగానే నీ లోపలికి యేసు క్రీస్తులు వారు వచ్చి, యేసు ప్రభులు వారు వచ్చి నీ లోపల ఉన్నటువంటి గర్భములో ఆయన అవయవ నిర్మాణం చేస్తున్నాడన్న సంగతిని గ్రహించాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఏమండి కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట 139:16 మీకు తెలిసినటువంటి మాట, నా అవయవములు దినదినము నిరూపింపబడుచు ఉండగా లేదా రూపింపబడుచు ఉండగా, నా అవయవములు దినదినము
రూపింపబడుచు ఉండగా నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దినదినము ఒకరోజున వచ్చేసింది కాదవి, ఒకే రోజున తల్లి గర్భంలో అన్ని అవయవాలు వచ్చేసినవి కావవి. దినదినము దేవుడు ఏమండి తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేస్తున్నట్టుగా మనకు గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వర్లర, అదేంటండి, యేసుక్రీస్తు వారైనా అన్ని చేసింది అని మనం ఆలోచన చేస్తే ఏమండి, ఒకసారి మనుషులందరూ యొక్క వెనకాల యేసు ప్రభులు వారి యొక్క హస్తం ఉన్నదని మనకు అర్థమవుతుంది. మనుషుల యొక్క సృష్టి క్రమం వెనకాల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హస్తం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వారిలో, అందుకనే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇదే మాట మరలా ఒకసారి మనం యోహాను సువార్త చూడగలిగితే, మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనకు ఇక్కడ కూడా క్లియర్గా దేవుడు వ్రాయించాడు. ఆ మాటలను కూడా మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, రెండో మాట, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తము కలిగే గానండి మనుషులు కలగలేదంటారా? ఏమండి సమస్తము అంటే మనుషులు రారా లెక్కలోనికి? మనుషులు కూడా వస్తారు, మనుషులు కూడా లెక్కలోనికి వస్తారు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది మన కంటికి కనిపించేది కానీ కంటికి కనబడంది కానీ ఏమండి, దృశ్యమైనది కానీ అదృశ్యమైనది కానీ ఏమండి, ఏమండి మన కళ్ళతో చూసింది, మన చేతులతో తాకింది, మన చెవికి వినిపించేది, లేకపోతే మనకు వినపడింది కానీ మనం చూడంది కానీ మనం ముట్టుకోలేనిది కానీ, దృశ్యములు అదృశ్యములు ఏమండి వేటినైనా సరే ఏమండి కలిగించింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం అర్థం చేసుకోవాలి. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ యొక్క ఐదవ భాగంలో మనం ఆలోచన చేసినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని వర్లారా, సమస్తము నిర్మించబడాలన్నటువంటి ఆలోచన తండ్రి అయిన దేవునిది అయితే, ఆ తండ్రి అయిన దేవుని ఆలోచనకు ఆద్యం పోసింది, కష్టపడి పనిచేసింది, ఒక నిర్మాణ క్రమాన్ని చేపట్టింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని అర్థమవుతుంది. ఈయన ఎవరు అంటే ఏమండి, జగత్తు పునాది వేయబడడానికి ముందుగానే మన కోసం ఆలోచన కలిగి ఏమండి యేసుక్రీస్తు వారు మనలను సృష్టించిన సృష్టికర్తగా మనకు కనబడుతున్నాడు. ఏమండి అదేవిధంగా ఆయన ప్రతి దానిని నిర్మించిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా నిర్మింపబడలేదన్నటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుని మధ్యలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఊహలు ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి. మొదటి దినమున ఇలాంటివన్నీ కావాలని ఆయన అనుకున్నాడు, రెండవ దినమున ఇలాంటివన్నీ కావాలని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా ప్రభు యేసుక్రీస్తు వారు నిర్వహిస్తుంటే మొదటి రోజున చేసినటువంటి సృష్టి క్రమాన్ని బట్టి, అప్పుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనిని బట్టి తండ్రిని దేవుడు సంతోషించినట్టుగా ఇది చాలా మంచిదిగా నాకు కనబడుచున్నది అని చెప్పారు. రెండవ రోజు చేసిన దానిని బట్టి ఇది నాకు చాలా మంచిదిగా కనబడుతున్నది. ఏమండి మూడవ రోజు చూసాడు, అన్నీ చూస్తున్నాడు. గత వారం మనం మాట్లాడినట్టుగా ఏమండి ఈ సృష్టి క్రమం ఏమీ లేనప్పుడే పరలోకమందు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు నరులను చూసి ఆనందిస్తున్నట్టుగా మనం సామెతల గ్రంథంలో చూస్తాం. నరులను ఎక్కడ చూశాడు ఆయన అంటే, ఇప్పుడు కోటాను కోట్ల మంది బ్రతుకుతూ ఉన్నారు, ఆల్రెడీ కొందరు చనిపోయారు, రాబోయే తరంలో చాలా మంది రాబోతున్నారు, పుట్టబోతున్నారు, కానీ వీళ్ళందరినీ యేసుక్రీస్తులు వారు చూశారు పరలోకమందు ఉన్నప్పుడే. ప్రభువైన యేసుక్రీస్తులు వారు వీళ్ళందరినీ చూశారు, ఎక్కడ చూశారు అంటే తండ్రి అయిన దేవుని ఆలోచనల్లో యేసుక్రీస్తు వారికి పిల్లలు కనబడ్డారు. తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళికలో యేసుక్రీస్తు వారికి మనమంతా కనబడ్డాం. తండ్రి అయిన దేవుడు ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్లో మనమంతా కనబడ్డాం. ప్రియమైన దేవుని వారులారా, ఈయన ఎవరు అనేటటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ ఆరవ భాగంలో దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారానే మనలో నిర్మించినట్టుగా, ఆయన వలననే సమస్తము కలిగినట్టుగా, ఆయన వలనే సమస్తము జరిగినట్టుగా ఎన్నో విషయాలను మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వారులారా, మరలా వచ్చే వారం ఏడవ భాగంలో దేవుని ఉన్నతమైన మాటలు నేర్చుకుంటూ ఈయన ఎవరు అనేటటువంటి అంశం సమాజానికి తెలియదు, చాలా మంది క్రైస్తవులకు కూడా తెలియదు, కానీ ఎవరికి తెలియనటువంటి దక్కనటువంటి ఈ మహాభాగ్యమును దేవుడు మనలను ప్రేమించి ఈ విధంగా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని కల్పించాడు. కనుక శ్రద్ధగా విన్న మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడు అయినటువంటి యేసు ప్రభులు వారి ఉన్నతమైన నామాన్ని అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుంటూ వచ్చేవారం ఏడవ భాగంలో మరిన్ని లోతైన జ్ఞానయుక్తమైన సంగతులను మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసులో మమ్మల్ని అతిమీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందు ఉన్న కన్న తండ్రి, మీ ఉన్నతమైన మాటలు మేము నేర్చుకోవడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి వందనములు.
యేసుక్రీస్తుల వారిని గూర్చి సమాజము ఏదో ఇష్టం వచ్చినట్టుగా కట్టుగదలు అల్లుతూ ఇష్టానుసారంగా ఆయన కీర్తిని అవహేళన చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్దినాలలో మీరు మమ్మలను ప్రేమించి మాకు అవసరమైనటువంటి మాటలు, మీ కుమారుని యొక్క ఉన్నతమైన విలువలు సమాజానికి తెలియపరిచే విధానంలో ఈయన ఎవరు అనేటటువంటి అంశంలో 6వ భాగంలో దేవ ఉన్నతమైన మాటలు నేర్చుకోవడానికి మీ యొక్క కృపను అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ వచ్చే వారంలో మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధన చేస్తూ మీ ఉన్నతమైన మాటలు నేర్చుకుంటూ వాటి ప్రకారంగా జీవిస్తూ అనేకులను మీ మార్గంలో నడిపించే కృపను ధన్యతను మాకందరికీ దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు విక్కిలి వెనుని తడి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.